రామాపురంలో చదువు పూర్తి చేసిన సునందుడు కరివరదపురం వెళ్లి జమీందారు దివాణంలో మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. అది గమనించిన అతడి తండ్రి అక్కడ మన ఊరివాడైన వీరబలుడు దివాణం కాపలాభటుడిగా ఉన్నాడు, నువ్వు వెళ్లి అతన్ని కలు, దివాణంలో పని దొరికే మార్గం చెప్పగలడు అని సలహా ఇచ్చాడు. సునందుడు బయలుదేరి సాయంకాలానికి కరివరదపురం సమీపించాడు. ఆసరికి బాగా పొద్దుపోవడంతో రాత్రికి ధర్మసత్రంలో బస చేశాడు. భోజనమయ్యాక సత్రం యజమానితో మాటలు కలిశాయి. సునందుడు అక్కడికి వచ్చిన పని గురించి తెలుసుకున్న మీదట సత్రం యజమాని, నువ్వు చూస్తే బాగా చదువుకున్నవాడిలా ఉన్నావు, దివాణంలో నీకు చదువుకు తగ్గ పెద్ద ఉద్యోగం అయితే బాగుంటుంది, అందుకు మీ తండ్రి గారి చూడమన్న భటుడు వీరబలుడు నీకు సాయం చేయలేకపోవచ్చు. జమీందారు ప్రధాన సలహాదారుడిలో ఒకడైన శంకర దత్తుడు కూడా మీ ఊరివాడే, ఈ విషయం మీ తండ్రి గారు మర్చిపోయినట్టున్నారు, నువ్వు మొదట శంకర దత్తుణ్ణి కలువు, నీ పని సానుకూలమవుతుంది అన్నాడు. సునందుడికి సత్రం యజమాని మాటలు బాగా నచ్చాయి. ఉదయాన్నే లేచి దివాణం వద్దకు వెళ్లి శంకర దత్తుణ్ణి కలుసుకొని తన గురించిన వివరాలు చెప్పాడు. శంకర దత్తుడి ముఖంలో ఎలాంటి భావమూ లేదు. చదువుకున్న వాళ్లందరూ ఉద్యోగాల కోసం ఇక్కడికి వస్తుంటారు, అయినా ఇక్కడ ఉద్యోగాలు రాసిపోసి లేవన్న విషయం వాళ్లకు తెలియదు. నాకు తెలిసినంత వరకు దివాణంలో ఎలాంటి ఉద్యోగాలు ఖాళీ లేవు అని చెప్పి సునందుణ్ణి వెళ్లమన్నట్టుగా చూశాడు. సునందుడి ఆశాభంగానికి గురైనప్పటికీ కొంతసేపటికి తేరుకొని తండ్రి చెప్పిన భటుడు వీరబలుణ్ణి కలుసుకొని తను వచ్చిన సంగతి చెప్పాడు. వీరబలుడు అమితానందంతో, మన ఊరి వదిలి ఎన్నో ఏళ్లయింది, నిన్ను చూస్తుంటే మన ఊరిని చూస్తున్నట్టుంది అంటూ ఊరి గురించి, ఊళ్ళో వాళ్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత, నువ్వు బాగా చదువుకున్నవాడివి, నీకు తగిన ఉద్యోగం నేను చూసి పెట్టలేనేమో, అయినా మొదటే పెద్ద ఉద్యోగం దొరక్కపోవచ్చు, దొరికిన చిన్న ఉద్యోగంలో చేరి ఆ తరువాత ఉన్నతికి ప్రయత్నించవచ్చు, కోశాధికారి ఖజానాకు రక్షణ పెంచవలసిన అవసరం ఉందని చెబుతుండగా విన్నాను, నీకు అభ్యంతరం లేకపోతే కాపలాభటుడి ఉద్యోగంలో చేర్చుకోమని నీ గురించి ఆ కోశాధికారితో చెబుతాను అన్నాడు. సునందుడు అయిష్టంగానే అందుకు సరే అన్నాడు. వీరబలుడు కోశాధికారితో మాట్లాడి సునందుడికి ఖజానా కాపలాభటుడి ఉద్యోగం ఇప్పించాడు. ఆ ఉద్యోగంలో చేరి కష్టపడి పనిచేసే స్వభావం గల సునందుడు త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకనాడు అర్ధరాత్రి దాటిన ఖజానా లెక్కలు తెమలలేదు. అధికారి తలపట్టుకుని కూర్చున్నాడు. చాలాసేపు దానిని గమనించిన సునందుడు ధైర్యం చేసి, అయ్యా మీరేమీ అనుకోనంటే నేనొకసారి ఆ లెక్కలను చూస్తాను అన్నాడు వినయంగా. ఈ లెక్కలు నీకేం తెలుస్తాయి అన్నాడు అధికారి చులకనగా. అయ్యా నేను గణితం చక్కగా నేర్చాను, ఒకసారి ప్రయత్నించి చూస్తాను అన్నాడు. అతడి మాటల్లో నమ్మకం కుదిరి లెక్కల పుస్తకాన్ని అతడి చేతికి ఇచ్చాడు అధికారి. సునందుడు అతి చాకచక్యంగా కొద్దిసేపట్లో ఖజానా లెక్కలను ఒక కొలిక్కి తెచ్చాడు. దానిని చూసి ఆశ్చర్యపోయిన అధికారి సునందుడి విద్యార్హతల గురించి తెలుసుకున్నాడు. అంత చదివి కాపలాభటుడి ఉద్యోగం చేయడం ఆయనకెంతో బాధ కలిగించింది. వయోభారం మీదపడి ఖజానా లెక్కల పని అంతా తనే చూడలేకపోతున్నానని జమీందారు గారితో ఆ అధికారి అంతకు ముందే ఒకటికి రెండు సార్లు చెప్పి ఉన్నాడు. అందుకు జమీందారు, సరే తగిన వాణ్ణి చూడు, నీకు సహాయకుడిగా నియమిస్తాను అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు అధికారి జమీందారుకు సునందుడి విషయం చెప్పి ఆయన అనుమతి పొంది అతన్ని సహాయకుడిగా నియమించుకున్నాడు. సునందుడు సంతోషంగా అధికారికి కృతజ్ఞతలు తెలియజేసి తనకు దారి చూపిన వీరబలుడి వద్దకు వచ్చి విషయం చెప్పి, అంతా మీ దయ, ఆ రోజు మీరిచ్చిన ప్రోత్సాహమే దీనికంతా కారణం అంటూ చేతులు జోడించాడు. నీ అర్హతను బట్టి నీకా ఉద్యోగం వచ్చింది, నాదేముంది, అయినా ఒక ఊరి వాళ్లమై ఉండి అంతమాత్రం చేయకపోతే ఉండి ప్రయోజనమేమిటి, సరే ఈ విషయం మీ తండ్రికి తెలిస్తే సంతోషిస్తాడు, ఈ శుభవార్తను ఆయన చెవిన వేసిరా అన్నాడు వీరబలుడు. సునందుడు గ్రామం చేరి తండ్రికి తన ఉద్యోగం గురించి చెప్పి మొదట శంకర దత్తుడితో కలిగిన చేదైన అనుభవం గురించి కూడా ప్రస్తావించాడు. అవును, శంకర దత్తుడు కూడా మన ఊరివాడే,
అతన్ని చిన్నప్పటి నుంచి ఎరుగుదును. అయినా అతన్ని గురించి ఎందుకు చెప్పలేదనుకున్నావు? అతడు చేస్తున్నది గొప్ప ఉద్యోగమే, కానీ ఇతరులకు సాయపడే గుణం లేదు. కొంతమంది జీవితంలో ఎంతో ఎదుగుతారు, కానీ ఎదుటి వారికి కించిత్తైనా సహాయపడరు. వీళ్లు ఎత్తు తాటి చెట్టు ఎదుగుదలలాంటిది, ఎవరికీ నిలువ నీడ ఇవ్వరు. అందుకే అతన్ని గురించి నీతో మాట మాత్రమైనా చెప్పలేదు. వీరబలుడు చేసేది చిన్న ఉద్యోగమే అయినా ఉపకార బుద్ధి గలవాడు. అతడు నీడనిచ్చే మర్రి చెట్టు లాంటివాడు. అందుకే నిన్ను అతన్ని చూడమన్నాను. నువ్వు కూడా వీరబలుణ్ణి ఆదర్శంగా తీసుకుని ఇతరులకు చేతనైన సాయం చేస్తూ ఉండు అన్నాడు తండ్రి చిన్నగా నవ్వుతూ. తండ్రి లోక జ్ఞానానికి సునందుడు ఆశ్చర్యపోయాడు.